టీషార్ట్ వీక్షకులకు నమస్కారం మనం ఇప్పుడు కరెంట్ అఫేర్స్లో భాగంగా మార్చి ఇరవై ఇరవై నాలుగు సంబంధించిన వార్తల్లో వ్యక్తుల గురించి చర్చించుకుందాం సో ఎప్పుడైనా ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడైనా సరే కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా క్రూషల్ రోల్ ప్లే చేస్తూ వస్తుంది అలాంటి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఇలా వార్తల్లో వ్యక్తులు అని ఇంపార్టెంట్ డేస్ అని ఆ ఇంపార్టెంట్ డేస్కి ఉన్నటువంటి థీమ్స్ ప్రాంతీయ అంశాలు జాతీయ అంశాలు అంతర్జాతీయ అంశాలు వీటిలో కూడా మళ్ళీ సైన్స్ టెక్ సంబంధించిన అంశాలు క్రీడా అంశాలు వార్తల్లో ఏవైనా ప్రదేశాలు ఇలా విడివిడి విభాగాలుగా చదివినట్టయితే రివిజన్ చేయడము ఈజీ అవుతుంది చదవడం కూడా ఈజీ అవుతుంది ఎట్ ద సేమ్ టైం ఇలా విడివిడి విభాగాలుగా విభజించుకున్నడంతో పాటుగా కరెంట్ అఫేర్స్ని డైనమిక్ కరెంట్ అఫైర్స్ స్టాటిక్ కరెంట్ అఫేర్స్గా మర్జు చేస్తూ చదవాలని చెప్తుంటాను సో స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి అంటే డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి అంటే ఏదైనా అంశము అప్పుడు జరుగుతున్నటువంటి అంశంగా ఉన్నప్పుడు దానికి రిలేటెడ్గా క్వశ్చన్ అడిగితే దాన్ని డైనమిక్ కరెంట్ అఫైర్స్ బిట్గా కన్సిడర్ చేయొచ్చు అలా కాకుండా ఏదైనా కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాన్ని ప్రీవియస్గా ఉన్నటువంటి డాటాను అడిగినట్టయితే దాన్ని స్టాటిక్ కరెంట్ అఫేర్స్ అనొచ్చు ఏదైనా అంశం చూడండి ఈ ఇయర్ ఏదైనా అర్త్ డే కానీ లేదా వెట్లాండ్ డే కానీ జరిగింది అనుకోండి ఈ ఇయర్ థీమ్ అడగకుండా ప్రీవియస్ ఇయర్ థీమ్ అడిగాడు అనుకోండి దాన్ని స్టాటిక్ కరెంట్ అఫేర్స్గా అంటారు లేదా వెట్లాండ్ డే ఉంది వెట్లాండ్ డేని ఎప్పటి నుండి జరుపుకుంటున్నామో అసలు ఆ వెట్లాండ్ డేకి సంబంధించిన అంశం ఏంటి సో అవన్నీ బ్యాక్గ్రౌండ్ అడిగినట్టయితే దాన్ని స్టాటిక్ కరెంట్ అఫేర్స్గా అంటారు సో ఇప్పుడు వార్తలు వ్యక్తుల అంశం ఉందనుకోండి సో అవార్డు కానీ లేదా భారతరత్న అవార్డు కానీ ఉందనుకోండి ఆ అవార్డుకు సంబంధించిన అంశము ఇప్పుడు సంబంధించిన క్వశ్చన్ అడిగితే అది డైనమిక్ కరెంట్ అఫేర్స్గా ఉంటుంది లేదా భారతరత్నని మొట్టమొదటిసారిగా ఎవరు పొందారు సో తెలుగు రాష్ట్రాల నుండి ఎవరైనా పొందారా ఇలాంటి క్వశ్చన్స్ ఏదైనా అడిగారనుకోండి దాన్ని స్టాటిక్ కరెంట్ అఫైర్స్గా కన్సిడర్ చేయాలి ఎప్పుడైనా ఇలా కరెంట్ అఫైర్స్ను చదివినట్టయితే పోటీ పరీక్షలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది జాబ్ కొట్టే అవకాశాలు కూడా మెరుగవుతుంటాయి సో ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో కరెంట్ అఫేర్స్లో భాగంగా అంటే మార్చ్ ఇరవై ఇరవై నాలుగు సంబంధించిన కరెంట్ అఫేర్స్లో భాగంగా ఈ మంత్ అంటే మార్చ్ సంబంధించిన వార్తల వ్యక్తుల గురించి చర్చించుకుందాం వాటికి సంబంధించిన అంశాలు అసలు వార్తల వ్యక్తులుగా ఉండడానికి గల కారణాలు అవన్నీ కూడా చూద్దాం సో దాంట్లో భాగంగా మొట్టమొదటి అంశం చూడండి సిద్ధి మిశ్రా సో సిద్ధి మిశ్రా అనే బాలిక ఇటీవల వార్తలో నిలిచిన వ్యక్తులుగా ఉన్నారు చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి సో ఎప్పుడైనా మీకు కరెంట్ అఫేర్స్లో భాగంగా హింట్ అను కానీ లేదా ఇంపార్టెంట్ గాని చెప్తుంటాను ఇంపార్టెంట్ అంటే ఏంటి అంటే రికార్డు నెలకొల్పడము మొట్టమొదటిసారిగా సో అరుదైన ఘనత సాధించారు ఇలాంటివన్నీ కూడా కీవర్డ్స్గా గుర్తించుకోండి వీటిపైన కరెంట్ అఫైర్స్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే కరెంట్ అఫైర్స్ సంబంధించిన బిట్స్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఇక్కడ చూడండి సిద్ధి మిశ్రా అనే బాలిక అతిపిన్న వయసులో ఎవరెస్ట్ పర్వత బేస్ క్యాంపును అధిరోహించినటువంటి బాలికగా రికార్డు నెలకొల్పింది ఎన్నేళ్ళ వయసు అంటే రెండున్నర సంవత్సరాలు సో దీనికి సంబంధించిన అంశమే గత ఎపిసోడ్స్లో అంటే మనము జారా అనే అమ్మాయి గురించి మాట్లాడుకున్నాము చెక్ రిపబ్లిక్ అనే దేశం నుండి నాలుగేళ్ల వయస్సులో ఈ ఎవరెస్ట్ బేస్ క్యాంపుని రీచ్ అయింది అని చెప్పుకున్నాం అంటే అప్పుడు అతిపిన్న వయస్కురాలుగా బిట్టు ఇంపార్టెంట్ అని చెప్పాను సో ఇక్కడ చూడండి ఆ రికార్డును కాస్త అధిగమించి ఇప్పుడు ఎవరు నిలిచారు అంటే సిద్ధి మిశ్రా ఎవరు సిద్ధి మిశ్రా అతి పిన్న వయసులో ఎవరెస్ట్ పర్వత బేస్ క్యాంపును అధిరోహించినటువంటి వ్యక్తి లేదా చేరుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే సిద్ధి మిశ్రా సో ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అంటే మధ్యప్రదేశ్ రాజధాని అయినటువంటి భోపాల్ నగరానికి చెందినటువంటి వ్యక్తి ఈ బాలిక సో సిద్ధి మిశ్రా అతిపిన్న వయసులో ఎవరెస్ట్ పర్వత బేస్ క్యాంపుని చేరుకున్నటువంటి చిన్నారులు ఒక రెండు ఎన్ని సంవత్సరాల్లో ఏళ్ళు సో ఆమె వాళ్ళ తల్లిదండ్రులు అయినటువంటి మహి తండ్రి అయినటువంటి మహీం తల్లి భావన దేహర్యాల సహాయంతో ఆమె ఈ ఘనత సాధించడం జరిగింది సో మధ్యప్రదేశ్కి సంబంధించిన అంశం కాబట్టి ఇటీవల కరెంట్ అఫేర్స్లో భాగంగా చెప్పుకున్నాం అక్కడ ప్రభుత్వ మార్పు జరిగింది కొత్తగా ముఖ్యమంత్రి ఏర్పడ్డాడని చెప్పి సో ఎప్పుడైనా చూడండి వార్తల వ్యక్తులుగా ముఖ్యమంత్రులు ఏర్పడ్డారు వాటికి సంబంధించిన అంశాలు లేదా గవర్నర్లు మారుతూ ఉంటారు సో ఆ గవర్నర్ల మార్పుని కూడా కన్ కరెంట్ అఫేర్స్లో భాగంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా కన్సిడర్ చేయాలి మ్యాజో ఆఫ్ ఆలయంగా కూడా అడిగే అవకాశం ఉంటుంది సో అక్కడ గవర్నర్గా ఎవరు ఉన్నారు ఇప్పుడు మధ్యప్రదేశ్ సంబంధించి అంటే మంగుభాయ్ సి పటేల్ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరు పనిచేస్తున్నారు అంటే మోహన్ యాదవ్ ఏ గవర్నమెంటు బీజేపీ గవర్నమెంట్ మిశ్రా అని ఆమె ఇటీవల వార్తలో ఎందుకు నిలిచారు అంటే అతిపిన్న వయస్సులో ఎవరెస్ట్ పర్వత బేస్ క్యాంప్ పైకి చేరుకున్న చిన్న ఒకరుగా నిలిచారు సో ఎన్ని సంవత్సరాలు అంటే రెండున్నర ఏళ్ళు ఎన్ని సంవత్సరాలు రెండున్నర ఏళ్ళు సో ఏ నగరానికి కాసి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి భోపాల్ నగర వాసి సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఎందుకంటే ఇంతకుముందు మనము జారా అనే అమ్మాయి గురించి చెప్పుకున్నాం చెక్ చెక్ రిపబ్లిక్ దేశానికి చెందినటువంటి వ్యక్తి అతిభిన్న వయస్కురాలుగా ఎవరెస్ట్ పర్వత బేస్ క్యాంప్ను అధిరోహించినట్టుగా చెప్పుకున్నాం సో ఇప్పుడు ఎవరు ఆ రికార్డును నెలకొల్పారంటే సిద్ధి మిశ్రా నెక్స్ట్ అంశం చూడండి ప్రసార భారతి చైర్మన్గా నియామకం పొందినటువంటి వ్యక్తి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి సో ప్రసార భారతి చైర్మన్గా నేమకం పొందినటువంటి వ్యక్తి ఎవరు అని అడగచ్చు ఎవరంటే నవనీత్ కుమార్ సేగల్ లేదా నవనీత్ కుమార్ సేగల్ ఏ సంస్థకు చైర్మన్గా ఎంపిక పడ్డారోని అడుగు చేయడానికంటే ప్రసార భారతి సో ప్రసార భారతి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఇంతకుముందు ఎపిసోడ్ల గురించి దీని గురించి చర్చించుకున్నాం ఎప్పుడు అంటే ఇది ఇరవై ఐదు సంవత్సరాలు ఏ అయినందుకు గాను అంటే ఏర్పడి ఇరవై ఐదు సంవత్సరాలు అయినందుకు గాను సంబరాలు చేసుకున్నటువంటి సందర్భంలో దీని గురించి మాట్లాడుకున్నప్పుడు అంటే లాస్ట్ ఇయర్ నవంబర్లో సో అంటే ఎప్పుడు ఏర్పడింది అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఏర్పడింది ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గాను ఇటీవల సంబరాలు చేసుకున్నప్పుడు ఆ కరెంట్ అఫేర్స్లో భాగంగా దీన్ని చర్చించుకున్న అందుకుగాను ఇంపార్టెంట్ బిట్ అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది సో ఎవరు ఈ చైర్మన్ నియమిస్తారు అంటే ఉపరాష్ట్రపతి అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆయన దీన్ని ఆమోదం తెలపడం జరిగింది సో ఉపరాష్ట్రపతిగా ఎవరు ఉన్నారు ఇప్పుడు అంటే జగదీప్ ధంకర్ ఎవరు జగదీప్ ధంకర్ సో ప్రసార భారతి చైర్మన్గా నేమకం పొందింది ఎవరు అని అడగచ్చు ఎవరు అంటే నవనీత్ కుమార్ సేగల్ ఎప్పుడు ఏర్పడింది అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఇక్కడ న్యూఢిల్లీలో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ప్రసార భారతి చైర్మన్గా నేమకం పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే నవనీత్ కుమార్ సేగల్ ఎప్పుడు ఏర్పడింది ప్రసార భారతి అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఎక్కడుంది దీని ప్రధాన కార్యాలయం అంటే న్యూఢిల్లీలో నెక్స్ట్ అంశం ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి అంతర్జాతీయంగా ఖ్యాతి పొందాడు కాబట్టి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో చాలా చాలా ఏదైనా అంశంకి సంబంధించి ఇంపార్టెంట్ డేస్ అనేది ఏది అంటే రికార్డు లేదా భారతదేశం తరపున ఏదైనా అంతర్జాతీయ అంశాల్లో భాగంగా ఎక్కువ గన్నది మొదటిసారి ఇలాంటివన్నీ కూడా కీవర్డ్స్గా గుర్తించుకోవాలి ఇక్కడ చూడండి కమల్ కిషోర్ కమల్ కిషోర్ అనే వ్యక్తిని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఉన్నతాధికారిగా పనిచేస్తున్నారైనా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా నియమకం విధించడం జరిగింది సో ఏదానికి అంటే ఏదైనా విపత్తులు జరిగాయనుకోండి ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి విపత్తులు లేదా దాటి నివారణ చర్యలు లేదా దాన్ని అరికట్టడం కోసము ఐక్యరాజ్య సమితి యొక్క సెక్రటరీ జనరల్కు ఈయన సలహాలు ఇవ్వడానికి ఈయననే నియమించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఎందుకంటే భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక సంస్థలోకి సెక్రటరీ జనరల్కి సలహాలు ఇవ్వడానికి నియమించ పడ్డాడు కాబట్టి సో చాలా చాలా ఇంపార్టెంట్ సో కమల్ కిషోర్ అనే వ్యక్తి ఐక్యరాజ్య సమితి యొక్క సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా నేమకం పొందినటువంటి వ్యక్తి సో ఐక్యరాజ్య సమితి యొక్క సెక్రటరీ జనరల్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ప్రస్తుతం అంటే ఆంటోనియో గుటరస్ ఎవరు ఆంటోనియో గుటరస్ సో ఎప్పుడైనా చూడండి వార్తల్లో వ్యక్తులుగా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన అంశం కానీ దానికి సంబంధించిన సంస్థ గురించి కానీ అడగవచ్చు ఇప్పుడు ఐక్యరాజ్య సమితి అన్నాం కదా సో ఆ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అంశం కాబట్టి దాని యొక్క డేని ఎప్పుడు చెప్పుకుంటాం అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల నలభై ఐదులో సో కమల్ కిషోర్ అనే వ్యక్తి విపత్తు ముప్పు తగ్గించే విషయాల్లో ఐక్యరాజ్య సమితి యొక్క సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుట్రస్కి సలహాలు ఇవ్వడానికి ఇతన్ని నియమ నియమించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి నెక్స్ట్ క్రిస్టినా జికోవా సో క్రిస్టినా జికోవా మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కెరీటాన్ని కైవసం చేసుకున్నటువంటి వ్యక్తి సో ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అంటే చెక్ రిపబ్లిక్ సో ఇందాకని చెక్ రిపబ్లిక్ గురించి చెప్తూ జారా అనే నాలుగేళ్ల బాలిక లాస్ట్ ఎపిసోడ్లో అంటే గత ఎపిసోడ్లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను అధిరోహించినటువంటి అతిభిన్న వయస్కురాలుగా చెప్పుకోవడం జరిగింది సో ఈ ఎపిసోడ్లో మళ్ళీ ఇంకో పేరు చెప్పుకోవడం జరిగింది సో క్రిస్టినా జికో అనే వ్యక్తి మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి కిరీటాన్ని కైవసం చేసుకోవడం జరిగింది సో రన్నర్ అప్గా నిలిచింది ఎవరు ఫస్ట్ రన్నర్ అప్ అంటే మిస్ లెబ్నాన్ అయినటువంటి యాస్మినా జైతున్ సో ఆమె ఫస్ట్ రన్నర్ అప్గా నిలవడం జరిగింది మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో సో ఎక్కడ జరిగాయి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి దేశ వాణిజ్య రాజధాని అయినట్టే ఎకనామిక్ క్యాపిటల్ అంటాం కదా ముంబైలో సో ఆ ఎకనామిక్ క్యాపిటల్ అయినటువంటి ముంబైలో జరగడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల తొంభై ఆరు తర్వాత మళ్ళీ ఇప్పుడు జరగడం జరిగింది సో ఎక్కడ జరిగాయి ముంబైలో సో క్రిస్టినా జికోవా ఏ కిరీటానికి అవసరం చేసుకున్నారంటే మిస్ వరల్డ్ ఇది మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి చెక్ రిపబ్లిక్ సో ఈ మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పోటీలు ఎక్కడ జరిగాయి ఇటీవల అంటే ముంబైలో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ముంబైలో జరిగాయి ఎప్పుడు జరిగే ఇంతకుముందు అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో సో ఈ క్రిస్టినాకు గత ఏడాది విజేతగా ఉన్నటువంటి కరోలినా కిరీటాన్ని అందజేయడం జరిగింది సో ఎప్పుడైనా ప్రీవియస్ ఇయర్గా ఉన్నటువంటి విజేతలు ఇయర్ విజేతలకు ఆ కిరీటాన్ని ఇవ్వడం జరుగుతుంది సో అంటే నెక్స్ట్ ఇయర్ ఎవరన్నా మిస్ వరల్డ్ కిరీటాన్ని పొందినట్టయితే ఈ క్రిస్టినా జికోవా ఆమెకు ఈ కిరీటాన్ని బహుకరించడం జరుగుతుంది సో మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్గా ఎంపికైనటువంటి వ్యక్తి ఎవరు అంటే క్రిస్టినా జెకోవా ఎక్కడ జరిగే మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పోటీలు అంటే చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ముంబైలో జరిగాయి ఎక్కడ ముంబైలో జరిగాయి ఫస్ట్ టైం ఎక్కడ ఎప్పుడు జరిగాయి భారతదేశంలో అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు తర్వాత అంటే పంతొమ్మిది వందల తొంభై తర్వాత మళ్ళీ ఎప్పుడు జరిగాయి అంటే ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ నెక్స్ట్ అంశం రూబీ అల్ఖతాని చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి మొట్టమొదటిసారి అంటున్నాను చూడండి మలేషియాలో జరగబోయేటువంటి విశ్వసుందరి పోటీలో సౌదీ అరేబియా తరపున పాల్గొనబోతున్నటువంటి మొట్టమొదటి మహిళ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ సో ఇందాక అయిపోయాను కీవర్డ్స్ మొట్టమొదటిసారి రికార్డు నెలకొల్పారు ఇవన్నీ కూడా కీవర్డ్స్ సో వాటిని క్వశ్చన్స్గా అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో మలేషియాలో జరగబోయేటువంటి విశ్వసుందరి పోటీలో సౌదీ అరేబియా తరపున పాల్గొనబోతున్నటువంటి వ్యక్తి ఎవరు అని అడగొచ్చు ఎవరంటే రూబీ అల్ఖతాని ఎవరు రూబీ అల్ఖతాని సో సౌదీకి సంబంధించిన అంశం చూడండి సౌదీ అరేబియా రాజు ఉన్నటువంటి మొహమ్మద్ బిన్ సల్మాన్ ఇటీవల చాలా సంస్కరణలు పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం కానీ పురుషుల పార్టీలకు మహిళలను హాజరు అయ్యేలా చేయడం కాని అంటే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం కానీ పురుష సంరక్షకులు లేకుండా పాస్పోర్ట్ దరఖాస్తు చేయడం మొదలైనవన్నీ సంస్కరణలు కూడా ఈయన తీసుకోవడం జరిగింది సో చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఏదైనా మార్పు కోరుకుంటుంది అనే దానికి భాగంగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు సో సౌదీ అరేబియా సంబంధించి యువరాజు ఎవరు అంటే మొహమ్మద్ బిన్ సల్మాన్ ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచింది సౌదీ అరేబియా సంబంధించిన అంశం అంటే రూబీ అల్కతానే అనే ఆమె సౌదీ అరేబియా నుండి మలేషియాలో జరగబోతున్నటువంటి విశ్వసుందరి పోటీలు అంటే మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొనబోతున్నటువంటి ఆ దేశానికి సంబంధించిన మొట్టమొదటి వ్యక్తి సో అందుకు గాను ఇటీవల వార్తల్లో నిలిచింది సౌదీ అరేబియా తరపున మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొనబోతున్నటువంటి మొట్టమొదటి మహిళ ఎవరు అని అడగచ్చు ఎవరు అంటే రూబీ అల్కతాని ఎవరు రూబీ అల్కతాని నెక్స్ట్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి తెలంగాణ పరంగా అనుకోవచ్చు జాతీయ పరంగా అనుకోవచ్చు సో డాక్టర్ అరుణ్ కుమార్ నలిమేల సో డాక్టర్ అరుణ్ కుమార్ నలిమేల ఏ జిల్లాకు చెందినటువంటి అంటే వ్యక్తి అంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందినటువంటి ఒక ఫోటోగ్రాఫర్ ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచారు అంటే ఈయనకు సంబంధించిన ఒక ఫోటో అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్ టైమ్ స్క్వేర్ బిల్ బోర్డుపై ప్రదర్శించడం జరిగింది సో ఇలా ఈ పోటీలో ఐదు వేల మందికి పైగా ఫోటోలు పంపడం జరిగింది దాంట్లో భాగంగా ఈయన ఫోటోని ఎంపిక చేయడం జరిగింది సో డాక్టర్ అరుణ్ కుమార్ నలిమేల ఎవరు అంటే ఒక ప్రఖ్యాతగాంచిన ఫోటోగ్రాఫర్ ఈయన గురించి లాస్ట్ డిసెంబర్లో మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అరుణ్ కుమార్ తీసిన ఫోటోల గురించి వాటికి సంబంధించిన అంశాల గురించి మన్ కీ బాత్లో ప్రస్తావించడం జరిగింది సో మన్ కీ బాత్ జరుగుతుందిగా ఆ మన్ కీ బాత్ ప్రోగ్రాంలో ఈ అరుణ్ కుమార్ గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తావించడం జరిగింది తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్గా చెప్పుకోవచ్చు సో అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్ పై ప్రదర్శితమైనటువంటి ఫోటోగ్రఫీ ఎవరికి సంబంధించింది అని అడగచ్చు ఎవరిది అంటే డాక్టర్ అరుణ్ కుమార్ నలిమెల ఎవరు డాక్టర్ అరుణ్ కుమార్ నలిమెల నెక్స్ట్ అంశం ప్రముఖ కేరళ కవి సరస్వతి సమ్మాన్ ట్వంటీ ట్వంటీ త్రీ పురస్కార గ్రహీతగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరంటే ప్రభావర్మ సో ఆయన రచించినటువంటి రౌద్ర సాత్వికం అనే నవ ఈ అవార్డు రావడం జరిగింది సో రౌద్ర సాత్వికం సో ప్రభావర్మ రచించినటువంటి ఏ నవలకు సరస్వతి సమ్మాన్ ట్వంటీ ట్వంటీ త్రీ పురస్కారం ఇవ్వడం జరిగింది అని అడగచ్చు అంటే రౌద్ర సాత్వికం సో ఏ భాషకు సంబంధించిన కవి అంటే మలయాళం ఇది మలయాళం సో ప్రభావర్మ కేరళ కవి సో సరస్వతి సమాన్ ట్వంటీ ట్వంటీ త్రీ పురస్కార గ్రహీత ఎవరు అని అడగవచ్చు సో ఎవరు అంటే ప్రభావర్మ ఆయన రచించినటువంటి రచన ఏది అంటే రౌద్ర సాత్వికం ఆ నవలకు ఈ గుర్తింపు రావడం జరిగింది నెక్స్ట్ డేనియల్ క్యాన్మన్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ప్రపంచ ప్రఖ్యాత మనస్తత్వ శాస్త్రవేత్త మరియు నోబెల్ బహుమతి గ్రహీత కూడా సో అంతేకాకుండా ఈయన రచించినటువంటి థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో అనేది చాలా చాలా ఫేమస్ బుక్ ఆ బుక్ పేరు గుర్తుంచుకోండి సో ఇటీవల ఈయన కన్ను వేయడం జరిగింది సో డేనియల్ కాన్వెన్ కన్ను వేయడం జరిగింది ఆయన రచించినటువంటి ప్రఖ్యాత పుస్తకం ఏంటి అని అడుగు అంటే థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో నెక్స్ట్ అంశం అభయ్ ఠాకూర్ సో అభయ్ ఠాకూర్ ఇటీవల ఏ దేశానికి భారతదేశం తరఫున రాయబారిగా నేమకం పొందినటువంటి వ్యక్తి అంటే మయన్మార్ సో మయన్మార్ రాయబారిగా నియమించబడ్డటువంటి వ్యక్తి పేరు ఏంటి అని అడుగు అభయ్ ఠాకూర్ నెక్స్ట్ ఎంవి రావు లేదా మాటం వెంకటరావు సో మాటం వెంకటరావు ఇటీవల వార్తలో నిలిచిన వ్యక్తులుగా ఉన్నారు ఏ సంస్థకు సంబంధించిన వ్యక్తి ఏంటి చూద్దాం సో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఉంటుందిగా ఐబిఏ దాని యొక్క చైర్మన్గా నేమకం పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే రావు ఎవరు ఎంవీరావు నెక్స్ట్ హైతీ ప్రధానమంత్రి ఇటీవల రాజీనామా చేయడం జరిగింది ఆయన పేరు ఏంటి అంటే ఏరియల్ హెన్రీ ఏంటి ఏరియల్ హెన్రీ సో హైతీలో గత కొంతకాలంగా చాలా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి ఆ సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా ఇతడు ఇటీవల ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది ఆయన పేరేంటి అంటే ఏరియల్ హెన్రీ ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అంటే హైతి సో హైతి ప్రధానమంత్రి ఇటీవల రాజీనామా చేయడం జరిగింది ఆయన పేరేంటి అని అడగచ్చు ఏంటి ఏరియల్ హెన్రీ సో ఇలాంటి క్వశ్చన్స్ అలా డైరెక్ట్గా అడగకుండా మ్యాథ్స్ ఫాలోయింగ్గా కూడా అడిగే అవకాశం ఉంటుంది అధ్యక్షుడు ఎన్నికలు జరిగినప్పుడు కానీ ప్రధానమంత్రి కొత్తగా ఏర్పడ్డప్పుడు కానీ సో వాటి గురించి క్వశ్చన్స్ మ్యాజ్ ఫాలోయింగ్గా అడిగే అవకాశం ఉంటుంది పదే పదే వాటిని చూసుకోమని చెప్తుంటాను సో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడే వరకు కూడా ఈయన ఈ పదవిలో కొనసాగుతారు సో హైతి ప్రధానమంత్రి రాజీనామా చేయడం జరిగింది ఆయన పేరేంటి అంటే ఏరియల్ హెన్రీ నెక్స్ట్ అంశం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ సో ఎఫ్ఐ ఈవో సో దీనికి సంబంధించి కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నిక కాబడ్డారు అంటే అశ్విని కుమార్ సో ఈయన ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డారు అంటే ఎల్ ఎలాంటి ఎన్ ఎలక్షన్స్ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డారు సో ఎఫ్ఐఈఓ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ సో ఆ ఆర్గనైజేషన్ సంబంధించి కొత్త అధ్యక్షుడిగా నియామకం పొందినటువంటి వ్యక్తి అని అడగచ్చు ఎవరు అంటే అశ్విని కుమార్ నెక్స్ట్ సిబిఎస్ఈ ఉంటుందిగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సో ఈ సిబిఎస్ఈకి సంబంధించి చైర్పర్సన్గా నేమకం పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే రాహుల్ సింగ్ సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కూడా సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా చాలాసార్లు చెప్పాను మీకు ఏ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నాం అది గ్రూప్ వన్ ఆ టూ ఆ ఫోర్ ఆ ఆర్ఆర్బియా ఎస్ఎస్సీయా లేదా ఐబీపీఎస్ఆ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డా పోలీస్ సంబంధించిన రిక్రూట్మెంట్ వీటిని పరిగణనలోకి తీసుకొని ఆ సిలబస్కి సంబంధించిన అంశాలను పరిగణలోకి తీసుకొని ఎగ్జామ్కు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ చూడండి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సో ఇది ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన అంశం సో వాటికి సంబంధించిన ఎగ్జామ్లో భాగంగా అడిగే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా చూడండి ఇన్డెప్త్గా గ్రూప్స్ చదవాల్సి ఉంటుంది అంటే గ్రూప్ వన్ కానీ ఏదైనా డిస్క్రిప్టివ్ సంబంధించిన వాటికి అంటే మెయిన్స్ రాసేటప్పుడు కానీ సివిల్స్ రాసేటప్పుడు కానీ ఈ కరెంట్ అఫైర్స్ అంశాలనే ఇన్డెప్త్గా చదవాల్సి ఉంటుంది సో ఎప్పుడైనా మేము అన్ని పరీక్షలను దృష్టిలో పెట్టుకొని చెప్తాం కాబట్టి ఇలా వాటికి సంబంధించినటువంటి అంశాలను ఇలా పొందుపరచడం జరుగుతుంది లేదా వీటికి సంబంధించిన అంశాలనే ఇన్డెప్త్గా అంటే డిస్క్రిప్టివ్ రాసే అప్రోచ్ డిఫరెంట్గా ఉండాలి ఆబ్జెక్టివ్ రాసేటప్పుడు అప్రోచ్ డిఫరెంట్గా ఉండాలి సో ఇదే అంశాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సంబంధించిన అంశాన్ని డిస్క్రిప్ట్లో వేరే విధంగా కూడా అడగొచ్చు సో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సంస్థకు చైర్పర్సన్గా నేమకం పొందినటువంటి వ్యక్తి ఎవరు అని అడగవచ్చు ఎవరంటే రాహుల్ సింగ్ నెక్స్ట్ హర్యానా రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా నేమకం పొందినటువంటి వ్యక్తి ఎవరంటే నాయబ్ సింగ్ సైని సో ఇటీవల మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేయడం జరిగింది సో అంతకుముందు హర్యానా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనోహర్ లాల్ ఖట్టర్ సో మనోహర్ లాల్ ఖట్టర్ తన పదవికి రాజీనామా చేయడంతో ఆ పదవిని పొందింది ఎవరు అంటే నాయబ్ సింగ్ సైని ఎవరు నాయబ్ సింగ్ సైని సో అక్కడ గవర్నర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే బండారు దత్తాత్రేయ సో తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి బండారు దత్తాత్రేయ హర్యానాలో గవర్నర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి సో హర్యానాకు సంబంధించి కొత్త ముఖ్యమంత్రి ఎవరు అంటే నాయబ్ సింగ్ సైని ఇందాకీ చెప్పాను ఎప్పుడైనా ప్రభుత్వాలు మారినప్పుడు కానీ గవర్నర్లు మారినప్పుడు కానీ అవి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్గా గుర్తుంచుకోండి సో ఇటీవల తెలంగాణలో కూడా రాజీనామా చేయడం జరిగింది గవర్నరు ఒక గవర్నర్కి సంబంధించి అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ ఇక్కడ అదనపు బాధ్యతలు తీసుకోవడం జరిగింది రాధాకృష్ణన్ సో అలా పేర్లు వాటికి సంబంధించిన గవర్నర్లు లేదా ముఖ్యమంత్రులు వాటికి సంబంధించిన రాష్ట్రాలు సో మ్యాజ్ ఫాలోయింగ్గా అడిగే అవకాశం ఉంటుంది వాటిని పదే పదే చూసుకోగలరు ఎందుకంటే వార్తల్లో వ్యక్తులుగా అవి పదే పదే వస్తుంటాయి కాబట్టి మ్యాజ్ ఫాలోయింగ్గా అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఇప్పుడు హర్యానాకు సంబంధించిన అంశం కాబట్టి హర్యానా యొక్క కొత్త ముఖ్యమంత్రి ఎవరు అంటే నాయబ్ సింగ్ సైని అంతకుముందు ఎవరున్నారు ఆ పదవిలో అంటే మనోహర్ లాల్ ఖట్టర్ సో ఆయన రాజీనామా చేయడంతో ఆ పదవిని పొందినటువంటి వ్యక్తి ఎవరంటే సింగ్ సైని హర్యానా రాష్ట్రానికి గవర్నర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే బండారు దత్తాత్రేయ నెక్స్ట్ జాతీయ షెడ్యూల్ క్యాస్ట్ కమిషన్ చైర్పర్సన్గా నేమకం పొందినటువంటి వ్యక్తి ఎవరంటే కిషోర్ మక్వానా సో కిషోర్ మక్వానా ఏ సంస్థకు చైర్పర్సన్గా నేమకం పొందారో అని అడగొచ్చు ఏది అంటే నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్గా ఉన్నటువంటి వ్యక్తి నెక్స్ట్ వినయ్ కుమార్ సో వినయ్ కుమార్ ఏ దేశంలో భారతదేశ రాయబారిగా నేమకం పొందారు అంటే రష్యాలో సో రష్యా దేశంలో భారతదేశ రాయబారిగా నేమకం పొందినటువంటి వ్యక్తి ఎవరు అని అడగచ్చు ఎవరు అంటే వినయ్ కుమార్ నెక్స్ట్ నూతన ఎలక్షన్ కమిషనర్ సో జాతీయపరంగా నూతన ఎలక్షన్ కమిషనర్గా నేమకం పొందినటువంటి వ్యక్తులు ఎవరు ఇటీవల అంటే సుఖ్బీర్ సంధు మరియు జ్ఞానేష్ కుమార్ సో సుఖ్బీర్ సంధు జ్ఞానేష్ కుమార్ ఇటీవల నూతన ఎలక్షన్ కమిషనర్గా నియామకం పొందినటువంటి వ్యక్తులు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ఇప్పుడు అంటే రాజీవ్ కుమార్ సో ఎలక్షన్ సంబంధించిన అంశాలు ఈ కరెంట్ అఫేర్స్లో అడిగే అవకాశం ఉందండి ఎందుకంటే ఈ గత కొన్ని ఎపిసోడ్లుగా లేదా రాబో ఎపిసోడ్లో ఎలక్షన్ సంబంధించిన అంశాలు అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్ జరగబోతున్నాయి వాటికి సంబంధించిన అంశాలు రీసెంట్గా మన దగ్గర అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరిగాయి మార్పులు జరిగాయి అంటే గవర్నమెంట్ మారడం జరిగింది కొత్త కొత్త శాఖల కంటే శాఖ సంబంధించిన మంత్రులు ఎవరు వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్స్గా చెప్పుకోవచ్చు సో ఎలక్షన్ సంబంధించిన అంశాలు రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయి యాంటీ డిఫెక్షన్ లా అంటే ఏంటి వయోజన ఓటు హక్కు అంటే ఏంటి సో చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎవరు సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు ఇండియా కంటే రాజీవ్ కుమార్ సో దానికి సంబంధించిన స్టాటిక్ బిట్స్ అడగవచ్చు ఇలా ఏదైనా అంశము మనం చదువుకున్నట్టయితే దాన్ని ఏ సబ్జెక్ట్ పరంగా అంటే ఇప్పుడైనా చూడండి కరెంట్ అఫైర్స్ అనేది పాలిటీ పరంగా అడగచ్చు ఎకనామీ రిలేటెడ్ అడగొచ్చు జాగ్రఫీ రిలేటెడ్ అడగొచ్చు హిస్టరీ రిలే రిలేటెడ్గా ఆడవచ్చు సైన్స్ అంటే రిలేటెడ్ అడగవచ్చు ఇంకా చాలా సబ్జెక్ట్ రిలేటెడ్గా అడగవచ్చు సో కరెంట్ అఫేర్స్కు ఉన్నటువంటి పెద్ద ప్లస్ ఏంటి అంటే ఈ సబ్జెక్ట్ను చదువుతూ మనము స్టాటిక్ సంబంధించిన ఆ సబ్జెక్ట్స్ను అంటే వాటిని మర్జు చేసుకుంటూ చదివినట్టయితే సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవుతుంది ఎట్ ద సేమ్ టైం ఆ సబ్జెక్ట్ సంబంధించిన అంశాలను మనం అనాలిసిస్ కూడా ఈజీగా చేయొచ్చు సో ఇక్కడ చూడండి నూతన ఎలక్షన్ కమిషనర్స్ని ని నియమించారు ఇటీవల అంటే సుఖ్బీర్ సంధు మరియు జ్ఞానేష్ కుమార్ సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అంటే రాజీవ్ కుమార్ ఎవరు రాజీవ్ కుమార్ సో ఎలక్షన్ సంబంధించిన అంశాలు ఏ భాగంలో ఉన్నాయి రాజ్యాంగంలో అంటే ఫిఫ్టీన్త్ భాగంలో అంటే పదిహేనవ భాగంలో సో వయోజన ఓటు హక్కు అంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీ ఏ ఆర్టికల్లో ఉంది అంటే త్రీ ట్వంటీ సిక్స్ ఇది త్రీ ట్వంటీ సిక్స్ సో ఇవన్నీ కూడా యాంటీ డిఫెక్షన్ లాగా సంబంధించిన అంశాలు కానీ లేకపోతే ఏదైనా అంశాలు కానీ ఎప్పుడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్గా అడుగుతున్నటువంటి అంశాలు పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అంశాలు నెక్స్ట్ అంశం చూడండి దేవేంద్ర జజారియా సో దేవేంద్ర జజారియా ఇటీవల ఒక సంస్థకు అధ్యక్షుడిగా నియమించబడ్డారు ఏ ఏ సంస్థ పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియాకు సో పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియాకు అంతకుముందు ఉండేవారు అంటే దీపా మాలిక్ సో దీపా మాలిక్ స్థానంలో ఇప్పుడు ఎవరు వచ్చారు అంటే దేవేంద్ర జజారియా సో దేవేంద్ర జజారియాను పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా యొక్క కొత్త అధ్యక్షుడిగా ఎంపిక చేసుకోవడం జరిగింది సో దేవేంద్ర జజారియా రెండు వేల నాలుగు ఎథెన్స్ మరియు రెండు వేల పదహారు రియా పారాలింపిక్స్లో జావెలిన్ త్రోలో బంగారు పథకాలను కైవసం చేసుకోవడం జరిగింది సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి దేవేంద్ర జజారియా ఏ విభాగానికి చెందినటువంటి పారాలంపిక్ అని అడగొచ్చు దేనికి సంబంధించి అంటే జావలిన్ త్రో సో జావలిన్ త్రోలో బంగారు పథకాలను కూడా కైవసం చేసుకోవడం జరిగింది సో పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియాకు కొత్త అధ్యక్షుడిగా నేమకం పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే దేవేంద్ర జజారియా ఎవరు దేవేంద్ర జజారియా ఇప్పటి వరకు మనము కరెంట్ అఫేర్స్లో భాగంగా మార్చ్ ఇరవై ఇరవై నాలుగు సంబంధించిన వార్తల వ్యక్తుల గురించి చర్చించుకున్నాం ఎప్పుడైనా ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడు కరెంట్ అఫేర్స్ని ఇలా వార్తల వ్యక్తులు జాతీయాంశాలు ప్రాంతీయ అంశాలు అంతర్జాతీయ అంశాలు ఇంపార్టెంట్ డేస్ ఆ ఇంపార్టెంట్ డేస్కున్నటువంటి థీమ్స్ ఇలా విడివిడి విభాగాలుగా చదివినట్టయితే చదవడం ఈజీ అవుతుంది అట్ ది సేమ్ టైం దాన్ని రివైజ్ చేయడం కూడా ఈజీ అవుతుంది సో అంతేకాకుండా ఈ కరెంట్ అఫేర్స్ను టా స్టాటిక్ కరెంట్ అఫైర్స్ డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటూ మర్జి చేసుకొని చదివినట్టయితే ఎక్కువ స్కోరింగ్ చేసే అవకాశం ఉంటుంది జాబ్ కొట్టే అవకాశాలు కూడా మెరుగవుతూ వస్తుంటాయి సో ఇప్పుడు ఏ ఎపిసోడ్లో మార్చ్ ఇరవై ఇరవై నాలుగు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తల వ్యక్తుల గురించి చర్చించుకున్నాం కదా ఇంకొక ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాలతో మేము ముందు ఉంటాము టీషార్ట్ వీక్షిస్తున్నటువంటి పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ టీషార్ట్ తరపున ఆల్ ది బెస్ట్ ధన్యవాదాలు